ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తాగుబోతులుంటే గందరగోళంగా ఉంటుంది, మరి ఊరంతా తాగుబోతులుంటే ఎలా ఉంటుంది? మన సద్దాం స్కిట్ లా ఉంటుంది. మరి మన తాగుబోతులు చేసే కామెడీ అంటే చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీమ్. నమస్కారం మేడం, కొత్తగా వైన్స్ ఓపెన్ చేసిన సో మీ బ్లెసింగ్స్ కావాలి సార్, ముఖ్యంగా మీవి. ఓకే ఓకే, రాను సార్ రెగ్యులర్ గా వస్తా. మంచి డిస్కౌంట్ ఉన్నాయి మన దగ్గర. కానీ షాంపూ బాటిల్స్ లా ఉన్నాయంటే అన్ని బీర్ బాటిల్ సార్ బీర్ బాటిల్ సార్ రాజు, బోర్ కొడుతుందిరా. బోర్ కొడుతుందా? మందాదం. ఈ మందు 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 నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందిరా. చచ్చిపోవాలనిపిస్తుందా? ఈఎంఐలకి పైసలు లేక ధమాక్ ఖరాబ్ అవుతుంది. ధమాక్ ఖరాబ్ అవుతుందా? మందాదం మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిశీలనలో నేనున్నారా? పరిశీలన ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం మందాదం. అరే ఒక 5,000 ఇస్తే అనుకు 6,000 ఇస్తారు వడ్డీతో సహా. అవునా? అవు. ఇగో పైసలు లేవన్నా వదరా, వడ్డీ అన్నా వదరా. మన బస్ ఇలా ఒకటి కొత్త వైన్స్ పడ్డారు గోందా. ఏం పైసలు అది? క్రాక్ వైన్స్ అంట. క్రాక్ వైన్సా? ఏమైందనా? ఏం చూస్తున్నావు? మూడు నిద్ర వస్తలేదనా? కొత్తది ఏమైనా చూస్తానా? ఏం చూస్తున్నావు? నిద్ర వస్తున్నా. అబ్బా ఓనర్ ఎవరు భయ్? ఓనర్ ఎవడు? నేనే. నువ్వేనా? వెయిటర్ వెయిటర్ ఏడి. ఓ ఆడే ఆడేం చేస్తాడు వెయిటర్? వెయిటర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. అందుకే వెయిట్ చేస్తాడు. అందుకే వెయిట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి. అరే ఆర్డర్ ఉందా? ఉన్నా సార్. ఉందా? ఉన్నది. నేను కొట్ర దాత. నువ్వు కొట్ర దా. ఓకేనా? ఓకేరా. ఆఫ్ కావాలి. ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది సార్. ఆన్ అయితే లేదు, 2 రోజులు అయింది. ఏంటిది ఫోన్? అరే ఇది కాదురా భయ్, ఆఫ్ కావాలి. తాగానికే ఫోన్ ఆఫ్ కాదు. పేపర్స్ ఉందా? 9 ఉన్నాయి. నిన్న టాటా గేసిన మొత్తం. ఏంటిది పేపర్స్? పేపర్స్. అరేంద్రా ఒకటడితో ఒకటి చెప్తాడు నాన్స్. ఇంకా వద్రా మంద వద్రా అని చెప్పిన నేను. మామా నేను చూసుకుంటా. ఏంద్రా నువ్వు చూసుకునేది? కూల్ సైకోరాజు కూసో. భయ్యా మన ఇబ్బంది పెట్టాడు, కొరుక్కుంటాడు. అని గురించి తెలియదు. ఇచ్చోడా ఇచ్చోడా. మీరు ఏం దొరుకుతాయి చెప్పరా భయ్య. ఫస్ట్ షార్ట్ వేస్తారా? 5,000 అవుతా సార్. 5,000? అరే నీకు ఇచ్చినా ఇచ్చే. ఇగో నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? అరే మూడో నెంబర్ ఎవరు? 6 షాట్లు. గంట గట్టి కొడుతుమ్రా. చెప్పేమ్రా సార్? చెప్పొద్దా? ఇచ్చబోతా మా చుట్టాలుంటారేడా. అరే సరే అట్లా గట్టి కొడరకరా. నీకు 3 షాట్లు కదా? అంతే. రెండు రెండు మొత్తం 5. ఓకే. ఏంటి టకీలా షాట్? టకీలా షాట్ షాట్లు అంటేవా? అరే ఇదంతా కాదురా పోయి, తినడానికి ఉందా? ఏమన్నా ఉంది తీసుకురాపో. ఏంది ఇది తిను? చెఫ్ చెఫ్. వద్దొద్దు వద్దా? వద్దు. అది తిన్నురు సార్. వద్దురా భయ్. అది తిన్నురు. అరే వద్దురా భయ్. జీవితమే బారురా, తాగకపోతే బేకారురా. భయ్యా చూడండి, పెళ్లి చేసుకున్నానా? సుఖమే లేదు. నరకం. అరే చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? ఉందా? నన్ను చంపుతుందా? నా తిరుక్కుంటా. అరే ఫోన్ వస్తుంది చూడు. హలో కొంచెం మాట్లాడు. తాగు. నా మొగడు పొద్దుగాల వేయండు, ఇంకా రాలేడు. ఈ దొంగ దినాలు గాను మంచి మంచి వాళ్ళ కత్తి దీనికి కత్తలేదు. ఇక్కడ అలా పొద్దుగాల వేయనంత పిచ్చి నన్ను నచ్చు, పిచ్చి నన్ను నచ్చు. మేడం మేడం, ఇదో మీ మొగుడు వయసు దాక్కుంటా కూర్చుండు. మరి నా మొగడు నన్ను మూడేసుకున్నాడు. నా మొగుడు మాట్లాడగల నువ్వేమని మీరే మాట్లాడుతున్నావు? ఈ నల్ల ముఖం దినాలు గాని నీ ముఖం మొద్దులల పెట్ట, మొద్దులల పెట్ట. మేడం సారీ మేడం. అమ్మా ఎవరు, ఏం కావాలి? నా మొగడు పొద్దుగాల వేయండు బాంచను, ఇంకా అత్తలేడు. ఆయనకి ఇల్లు ఆదికి ఉండదు, ఇరువాట ఆదికి ఉండదు, పెండ్లమ్మ ఆదికి ఉండదు, పిల్లల ఆదికి ఉండరు. ఎట్లా బతుకుతాం చెప్పు అని. నా పిల్ల 20 సంవత్సరాలు రాలేదు. నేను తిరిగినా? నేను తిరిగినా? మరి నా బతికి ఎట్లా? నేను ఎవరితో పోవాలి చెప్పు ఇప్పుడు. కూర్చో మందా, కూర్చో మంచిగా. నా మొగడు రోజు పొద్దుగాల గాడే కదా ఈడే. నిన్ను బొంద పెట్ట, ఇన్ని దినాలుగా నిన్ను సావుగా, నిన్ను ఎత్తుకపో, నిన్ను గట్టుకపోను గట్టుకపోను.
అడ్డమైన వాళ్ళందరు పొడవైన వాళ్ళందరూ సోపతిలు వట్టుడు తినుడు తాగుడు తిరుగుడు రారాయమని అంటే నువ్వు ఆడదాని విరాత్తలేవని అనుడు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు బాంచను. ఎట్లా రాముండ కొడుక, మనకు పిల్లలు ఉన్నారు, బాడుకోవు బద్మాషోడా మురిగిపోయినోడా అని మత్తుకు మాటలు బుద్ధి చెప్పిరి. ఊరోళ్ళు చెప్పిరి, ఊరవతల వాళ్ళు చెప్పిరి, చుట్టాలు చెప్పిరి, బంధువులు చెప్పిరి, ఎవ్వరు చెప్పిన కానీ అది బుద్ధి మారపాయి. అట్లా కాదు పంచను, అనికి సోపతి వట్టి రమ్మనడానికి అన్న సిగ్గులేదా రమ్మనటోళ్ళకు. మేము నిలబడేమ్మా, మాకు కూడా తెలియదు వాడు అవసరం అట్లా. ఇట్లా అయితే పెళ్ళం పిల్లలు ఉండమంటూ ఉంటారు. సరే అడుగుదాం అయినది కూడా ఇన్వాల్వ్మెంట్ లోటా 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 మాట్లాడకు. ఆడ పెద్ద మనుషులు ఉన్నారు చూస్తారు, ఇక్కడ పెద్ద మనుషులు కూడా చూస్తారు. చెప్పు ఏమైనా చెప్పు. పెళ్లి చేసుకున్నానా నిన్ను? చేసుకున్నా. ఎంత ఇచ్చిండు మీ అయ్యా? ఇచ్చేమందం ఇచ్చిండు ఉన్న కాడికి. ఏం చెప్తారు? ఇచ్చేమండం ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? అందంగా నేనే ఉన్నా, నీకు పైసలు ఎందుకు రా, ఇంకా నన్ను పట్టుకుని ఎడుతున్నావు. 150,000 ఇస్తున్నారు సార్. 50,000 ఇచ్చిర్రు. మరల ఇంట్లో అడగద్దా? ఏరుకుని అన్నా అనుకో, నీ చెల్లే వీడు అన్నా అంతేనా? సరే అన్నా, మీరు ఎంత ఇస్తున్నారు? 150,000 ఇస్తామన్నాం. ఎంత ఇచ్చిర్రు? 50,000 ఇచ్చినా. సిగ్గుంది అవే మరి. ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు ఏం మాట్లాడేంది బావా? సత్తా మాట్లాడు. మా చెల్లెలు నలుగురు ముంగారు అయ్యా తీసుకున్నాను. మా అయ్యా చెప్పు. మా అయ్యా అయినా? మీ అయ్యా? నేను ఎవరు? మీ అయ్యానావు? పైసలు ఏమైనా కట్టావు? అరే ఇస్తాను, దాంట్లో ఏముంది, అట్లా ఏడుస్తావా చిన్నపిల్ల కంటే? మా అయ్యమే చేయలే అక్క, నీ ముఖం చూసుకోవడం వదులుతున్నా లేకపోతే మొగుణ్ణి కొడుతుంటే మురమర చుట్టాను. ఇది మంచి మంచి పెండామే ఇది. బావి ఏదో కోపంతో కొడితే పడాలి కానీ ఎందుకంటే ఎగురుతావా? సరే కూసా కూసారా ముప్పరి ఎవరూరి అమ్మా. ఇప్పుడు కట్నం ఓడిస్తాడు 100,000 రూపాయలు. నేను ఇస్తారా బాయ్? ఎంత? 100,000? ఈ రోజు వచ్చి ఎట్లా చేసి తాగినాము, రేపు బీరోని పట్టుకోవాలి, రేపు బీరోని పట్టుకోవాలి. అమ్మ లొల్లి అయిపోయింది ఆనయ్య. అరే అసలు నాకు బిడ్డ ఎడికెలు వచ్చిందిరా? ఎడికెలు వచ్చి ఎందుకు కొట్లాడినాంరా? అరే నీ మతి మార్పు చల్లగుండా నువ్వు గోళీలు వేసుకోరంటే వేసుకో, పిచ్చి పిచ్చి చేసినావు. అటు ఇంటి పోతే పిల్లలతో దెబ్బలు తింటూ డబ్బులేవిరా? పైసలేవి? ఇప్పటికే ఎవరు ఇచ్చిన డైలీ కస్టమర్స్ వాళ్ళు పైసలు తెచ్చుకోరు, ఇట్లా బగరగలం చేసి తాగిపోతాంటారు. మళ్ళొస్తా ఎన్నికైనా కొట్టినా ఇట్లారా? ఒకసారి నీకు నీ జీవితం మీదే సోయలేదు నువ్వు అక్క బావా. భాస్కర్ గారు, రాజు గారు, శ్రీనివాస్ గారు, ఇలా నలుగురు కాంబినేషన్ సెట్ అయ్యాక వేరే లెవెల్ అండి. సూపర్ ఎంటర్టైనింగ్ ఇచ్చారు, వెరీ నైస్. సద్దాం సార్, రాజు సార్, మనం బల్వీరుని శ్రీనివాస్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి బాగుంది, తెలియకుండా మేము ఇన్వాల్వ్ అయ్యాం. చాలా ఐడెంటిఫికేషన్ ఉన్న స్కిట్ ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.